హాయ్ రైత నల్లారా, ఎలా ఉన్నారు? ఓకే ఫ్రెండ్స్, నేను ఒక 10 డేస్ బ్యాకో 15 డేస్ బ్యాకో హెచ్ఎంటీవీ వారి అగ్రి ఛానల్ చూశాను. చూస్తే అందులో నాకు ఒక వీడియో కనిపించింది, కాసులు పండించే కాయలు అని. కాసులు పండించే కాయలకు వాళ్ళు ఏమో చెప్పారంటే, వాటర్ మెలన్ సాగు చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది, డబ్బులు బాగా వస్తాయి అనేటట్టు చెప్పారు. కాకపోతే రియాలిటీకి వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్, నా వెనక కనిపిస్తున్నాయి కదా వాటర్ మెలన్ గార్డెన్, చూస్తున్నారుగా, ఒక్క పుచ్చకాయ లేదు, కొనలేదు. పండడం అయితే చాలా అద్భుతంగా పండింది ఇది, చూస్తున్నారుగా. ఒక్కొక్కటి అయితే 5 కిలోల సైజు కాయ కూడా ఉంటుంది. ఏంటంటే అయిపోయింది, రైతులు ఎవరు కొనే వాళ్ళు ఎవరు రాలేక మొత్తం తోట మొత్తం ఇలాగే ఉంది. కొందరు అంటున్నారు, అరే అన్సీజన్లో పంట వేస్తే చలికాలంలో ఎలా కొంటారు, ఎలా రేట్లు వస్తాయని పోయిన వీడియోలో చాలామంది అన్నారు. వాళ్ళకి చెప్పేది నేను ఒకటే ఫ్రెండ్స్, ఇది మేము ఫస్ట్ టైం కాదు వేయడం. పోనీ నేను వేసింటే నా తుత్తర కొద్దీ నేను వేసుకున్నాను రా అనొచ్చు, కానీ కొన్ని 100 ఎకరాలు ఇట్లా ఉన్నాయి మా ఊర్లో. వీళ్ళందరూ పిచ్చేవాళ్ళు కాదు కదా. ఈవెన్ మీకు తెలియని విషయం ఏంటంటే, సమ్మర్లో కంటే కూడా వింటర్లోనే వాటర్ మెలన్ సాగు అనేది చాలా రేట్ ఎక్కువ వస్తుంది. మీకు సమ్మర్లో కేవలం 5 రూపాయలు కిలో వస్తే, ప్రతి ఇయర్ మాకు వచ్చేసి ఇక్కడ 8 రూపాయల దాకా వచ్చేది. కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే, ఒక్కరు కూడా రైతులు ముందుకు రాలేదు, ఇల్లు వ్యాపారస్తులు కొనడానికి ముందుకు రాలేదు. రీజన్ ఏంటో తెలియదు, కానీ ఫార్మర్స్ అయితే ఈ ఇయర్ వాటర్ మెలన్ వేసిన వాళ్ళు యావరేజ్గా మినిమం టు మినిమం అంటే 100,000 రూపాయలు నష్టపోయింటారు ఒక్కొక్కరు. ఇది వచ్చేసి చూశారు కదా, అక్కడ ఒక 5, ఇక్కడ ఒక 3, మొత్తం 8 ఎకరాల పుచ్చకాయ తోట. లాస్ట్ ఇయర్ వీళ్ళకి 4 లక్షలు దాకా వచ్చింది, హ్యాపీగా చాలా బాగా చేసుకున్నారు. ఈ ఇయర్ కూడా ఏమంటే వీళ్ళకి పెద్దగా నష్టం వచ్చినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు. నిన్న అన్నారు కదా నా వీడియో కింద, అన్న రైతు నెంబర్ అంటే పాపం ఇక్కడ చూశారుగా, మొత్తం ఎండిపోయి ఆకంతా, లేకపోతే పచ్చగా తోట ఉన్నప్పుడు కటింగ్ చేస్తారు. నా వీడియోలో చూశారు కదా కటింగ్ ఎప్పుడు చేస్తారనేది, మొత్తం ఎండిపోయింది పూర్తిగా. పాపం చాలా ఇల్లు ఇప్పుడే చాలా బాధలు ఉంటారు రైతు అనే అతను. అతని నెంబర్ నేను ఇచ్చేసి మీరేదో కాల్ చేసేసి మళ్ళీ అతనికి ఏదో చిన్న ఆశ కల్పించి ఇక్కడ కొనుక్కోవడానికి రాకపోతే కనుక వాళ్ళ బాధ అనేది పదింతలు చేసిన వాళ్ళం అవుతాం మనం. చూశారు కదా ఎన్ని పుచ్చకాయలు కనిపిస్తున్నాయి మీకు బ్యాక్గ్రౌండ్లో, నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న పిచ్చకాయలన్నీ. సో ఫ్రెండ్స్, నేను కొత్తగా రైతులకు వ్యవసాయంలోకి వచ్చేవాళ్ళని ఎందుకు రావద్దు అంటున్నానంటే, రావద్దని కాదు, ఇంకోసారి బాగా చూడండి వీడియోని అన్న, వీళ్ళు చెప్తున్నారు నేను ఎకరాకు 1 లక్ష సంపాదిస్తున్నా, 2 లక్షలు సంపాదిస్తున్నా, 3 లక్షలు సంపాదిస్తున్నా. ఇలాంటి వాళ్ళ మాటలు విని మనం కూడా ఇంత సంపాదించవచ్చు అని వాళ్ళు వస్తున్నారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి చాలా వేరు ఫ్రెండ్స్. వ్యవసాయం అనేది వాళ్ళు చెప్పినట్టు 1 లక్ష 1 లక్ష లాభాలు లేదు. ఇంకొక అతను చెప్పాడు, తినడానికి మాత్రం కుదవలేదు, 1 లక్ష 1 లక్ష సంపాదిస్తున్నాయి అంటే కనుక ఇలా పంట మొత్తం 1 లక్ష నష్టపోతే వాళ్ళు ఏం తినాలి? చూసారుగా నా, నేను చెప్పేది ఏంటంటే 10% రైతులు కాదు, 10% రైతులు బాగుపడుతున్నారు, కానీ 90% రైతులు నష్టపోతున్నారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ లేక లేదా సరైన గైడ్లైన్స్ లేక తెలియదు. మొత్తానికైతే కనుక వ్యవసాయం అనేది మన యూట్యూబ్లో చూసిన దానికి, యూట్యూబ్లో వీళ్ళు చెప్పేదానికి రియాలిటీకి వచ్చేసరికి చాలా డిఫరెన్స్ ఉంది. దయచేసి అది గమనించి కొత్తగా ఎంచుకునే వాళ్ళు ఫార్మింగ్లోకి రండి. ఇంకోటి ఏంటంటే కనుక, వితిన్ షార్ట్ టైంలో మీకు నేను బెస్ట్ మెథడ్ వ్యవసాయం, ఈ మెథడ్ చేస్తే 100కు 100%. ఇప్పుడు కొంతమంది పొన్నుస్వామి ఆయిల్ వాడాము, కొంతమంది బాగుపడినామంటున్నారు, కొంతమంది నష్టపోయామంటున్నారు, కొంతమంది ప్రకృతి వ్యవసాయం చేశారు. అన్న ఇది మేము చేతకాలేకపోతున్నాం, మేము చేయలేకపోతున్నాం, ఆవు పేడ, ఆవు మూత్రం, ఇన్ని ఆకులు, ఇవి కషాయాలు అవి కలెక్ట్ చేయడం మాకు కష్టం అని చాలామంది చెప్పారు. ఇలా ప్రతి దాంట్లో ఎవరికో ఒకరికి ఏదో ఒక లోటు ఉంది ఉంది, కానీ అందరికీ పనికొచ్చే మెథడు, 100% రిజల్ట్ ఇచ్చే మెథడు, ప్రతి రైతు బాగుపడే మెథడ్ను నేను వితిన్ షార్ట్ టైంలో కనుక్కుంటాం. ఇదేం దోష కాదు కదా, ఏ దోష ఇడ్లీ అయితే ఒక పూట వేసేసి ఈరోజు చూసి ఏ మినప దోశ బాగాలేదు, ఇడ్లీ దోశ మామూలుగా వరి దోశ వేసుకుందాం, ఏ వరి బాగాలేదు, గోధుమ దోశ వేసుకుందామని ఇట్లా చెప్పడానికి ఇది దోషలు కాదన్నయ్య వ్యవసాయం. కాబట్టి నాకు కూడా కొద్దిగా టైం కావాలి. 100% ఏంటంటే కొంచెం ఓపిక పట్టండి. బెస్ట్ మెథడ్ ఏంటనేది మేము చేసి అది బాగుండి 100% ప్రతి ఒక్కరు చేసుకునేంత సింపుల్గా ఉంటే
ఈ అన్ని మెథడ్లలో బెస్ట్ మెథడ్ ఒకటి కనిపెట్టి చెప్తాను ఫ్రెండ్స్. అంతవరకు కొద్దిగా ఓపిక పట్టండి, కొత్తగా ఫార్మింగ్ చేసేవాళ్ళు. వీళ్ళైతే పండి గిట్టుబాటు లేక నష్టపోయారు, కానీ వాతావరణం అనుకూలించక కొద్దిగా వెనక వేశారు పాపం వీళ్ళైతే కనుక. కానీ అదైతే సొంత పొలం, ఆయనకేం పెద్దగా నష్టం లేదు. సొంతంగా అంటే 100,000 నష్టం వస్తుంటుంది మహా అయితే కనుక. ఇతనైతే 5 ఎకరాల పొలం లీజుకు తీసుకున్నాడు పాపం నా ముందరే. ఎన్ని రసాయనాలు ఎంత వాళ్ళ ముండ మోయించుకున్నాడంటే ఇంకా ఎన్ని కొట్టాడో కూడా తెలుసు పాపం. డైలీ డే బై డే డే బై డే. కానీ మొగలు మేయడం అంటారు మా సైడ్, అదే దాన్ని ఏమంటారు అంటే పొగమంచు. పొగమంచు రావడం వల్ల వీళ్ళు పాపం 5 ఎకరాల పొలము అసలు కాయలు కూడా సరిగా కాయలేదు. రూపాయి డబ్బులు రాలేదు, 120,000 అనుకుంటా మొత్తం నాకు తెలిసిన ఖర్చు. ఏదంటే ఇది ఇది గుత్త కాకుండా, గుత్తకు తీసుకున్న పొలం, ఇది కౌలుకు తీసుకున్న భూమి, 5 లక్షల నష్టం. రియాలిటీ ఇలా లేదు ఫ్రెండ్స్. హెచ్ఎంటీవీ వాళ్ళు చెప్పారు కదా కాసులు పండించే కాయలు అనే వీడియోకు చూసి నాకు మండి నేను తీస్తున్న వీడియో, ఎవరిని తిట్టాలని కాదు, వాళ్ళు చూపించే మాయాజాలం అనేది రియాలిటీలో లేదు. దయచేసి ఇది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మేము పదే పదే ఎందుకు చెప్తున్నామంటే మా ఛానల్ అనేది కేవలం రైతులకు మాత్రమే పనికొస్తుంది. దయచేసి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి రైతుకు షేర్ చేయండి. మీరు లైక్ కొట్టకుండా పర్వాలేదు, కింద కనిపించే గంటను కొట్టాల్సిన అవసరం అస్సలు లేదు, కానీ షేర్ మాత్రం చేయండి. ఎందుకంటే కాసులు పండించే కాయలని ఇంకొక కొత్త రైతు వ్యవసాయం చేసి వాళ్ళ మాటలు విని నష్టపోకూడదనే మా ఆశ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి.